హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ హౌస్లో అయితే డబుల్ ఎలిమినేషన్ జరిగింది. దాని వివరాలు ఏందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న 7 కంటెస్టెంట్స్ నుంచి ఒకరైతే ఎలిమినేట్ అయిపోయారు. మార్నింగ్ నుంచి యష్మి ఎలిమినేట్ అయింది అన్న న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అయిపోయింది. చాలామంది యష్మికి టాటా బై బై కూడా చెప్పేశారు. ఇక పృథ్వీ కూడా ఎలిమినేట్ అయ్యాడు అన్న న్యూస్ కూడా మార్నింగ్ నుంచి స్ప్రెడ్ అయ్యింది. సో ఈ రెండు అయితే ఫేక్ న్యూస్. యాక్చువల్గా ఎలిమినేట్ అయింది అయితే హరితేజ. ఎలిమినేషన్ రౌండ్లో యష్మి, హరితేజ వీరిద్దరూ ఉన్నారు. సో నబీల్ దగ్గర అయితే ఎవిక్షన్ షీల్డ్ ఉంది కాబట్టి నాగార్జున సార్ అడుగుతారు ఎవరికైనా ఉపయోగిస్తావా అని. నబీల్ అయితే ఎవరికి ఉపయోగించనని చెప్పడంతో ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది. హరితేజ ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి బయటకు అయితే వచ్చేసింది. ఇక డబుల్ ఎలిమినేషన్ అన్నాం కదా, మనం తమ్నైల్లో కూడా మీరు చూసే ఉంటారు, గంగవ్వ సెల్ఫ్ ఎలిమినేషన్. తనకి హెల్త్ అయితే బాగోలేదని మనకి లాస్ట్ వీక్ కూడా చెప్పింది. సో హెల్త్ ఇష్యూస్తో 4th సీజన్లో ఎలా అయితే గంగవ్వ సెల్ఫ్ ఎలిమినేట్ అయిందో ఈ సీజన్లో కూడా సెల్ఫ్ ఎలిమినేట్ అయితే అయిపోయింది. సో గంగవ్వ వెళ్ళిపోవడంతో ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అయ్యింది. సో గంగవ్వ అయితే హెల్త్ బాగలేకపోయినా కానీ హౌస్లో నిన్న జరిగిన నామినేషన్ షీల్డ్ టాస్క్లో కూడా చాలా బాగా అయితే ఆడారు. ఇది నా ఒపీనియన్, మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే రేపైతే 11th వీక్కి సంబంధించిన నామినేషన్ వీడియో అయితే మన ఛానల్లో వస్తుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.